ఫ్రెండ్స్, ఇండిపెండెంట్ హౌస్ అంటే మనకి చాలా మొక్కలు అనేది పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. లైక్ ఎట్లాగంటే మనము గ్రౌండ్ ఫ్లోర్లో మొక్కలు పెట్టుకోవచ్చు, బాల్కనీలో మొక్కలు పెట్టుకోవచ్చు, స్టెప్స్ మీద పెట్టుకోవచ్చు. అదేవిధంగా టెర్రస్ గార్డెన్లో మనకు అందరికీ తెలిసిన విషయమే, సో టెర్రస్ గార్డెన్లో మనం చాలా చాలా మొక్కలు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో మరి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మొక్కలు అనేవి ఎలా పెట్టుకుంటారు, వాళ్ళకి అసలు పాసిబుల్ అవుతుందా అపార్ట్మెంట్లో మొక్కలు పెట్టుకోవడము అనేది? ఓన్లీ చిన్న చిన్న మొక్కలు లైక్ కొత్తిమీర లేక పుదీనా ఒకటే వేసుకుంటూ ఉంటారా, లేకపోతే చాలా మొక్కలు పెట్టుకుంటారా అనే డౌట్ చాలా మందికి వస్తుంది కదండి. ఎవరిని అడిగినా కూడా లేదు మాది అపార్ట్మెంటు, మేము మొక్కలు పెట్టుకోవడానికి కుదరదు అని చాలా మంది ఫీల్ అవుతూ కూడా ఉంటారు కదా. సో అలాగా కాకుండా అపార్ట్మెంట్లో కూడా చాలా చాలా మొక్కలు ఎలా పెట్టుకోవచ్చు అనేది మా ఫ్రెండ్ వనజ వాళ్ళ ఇంట్లో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వాళ్ళ అపార్ట్మెంట్లో ఎట్లా అంటే తన కారిడార్లో చాలా మొక్కలు అనేది పెట్టిందనమాట. సో తన ఇంట్రెస్ట్ ఏంటి, అసలు తను కారిడార్లో అలా మొక్కలు పెట్టడానికి కారణం ఏంటి, ఎప్పటి నుంచి పెడుతుంది, సో వాటి కేర్ ఎలా తీసుకుంటుంది, ఎలా దానికి ఎట్లా మెయింటైన్ చేస్తుంది, అవన్నీ కూడా మనకి తన అడిగి తెలుసుకుంది. హాయ్ వనజ. హాయ్ స్వప్న. హలో. సో ఈ ఇక్కడ తక్కువ స్పేస్లో ఈ అపార్ట్మెంట్లో మీకు మొక్కలు ఇన్ని పెట్టుకోవాలి అని చెప్పేసి అసలు ఎలా ఇన్స్పిరేషన్ అనేది కలిగింది, సో వీటిని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ మాకు వ్యూవర్స్కి అందరికీ చెప్పండి. ఓకే అండి, ఖచ్చితంగా చెప్తాను. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలంటే చాలా చాలా ఇష్టం. మాది ఊర్లో వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్, నాకు నచ్చిన ప్రతి మొక్కను పెట్టేదాన్ని. నాకు మ్యారేజ్ అయినాక నేను తీసుకుంది అపార్ట్మెంట్. అందువల్ల ఏమవుతుందంటే నాకు అక్కడ ఇష్టాన్ని నేను ఎట్లా ఫుల్ ఫ్లెజ్డ్ చేసుకోవాలి, అసలు ఏం చేయాలి అని ఆలోచిస్తే ఇక ఓకే నాకు కన్వీనియంట్గా ఉన్న ఒక ప్లాట్ తీసుకున్నాము. దానిలో ఏంటంటే నాకు నచ్చిన మొక్కలు ఈ విధంగా అరేంజ్ చేసుకోవడం, వాటిని ప్రతిసారి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నేను ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఫ్రెండ్స్ ఉన్నాను నాకు, స్వప్న నా ఫ్రెండ్, అయితే వీళ్ళకి అప్పు చెప్తాను అనమాట. ఎప్పుడు నా నేనున్నట్టు చూసుకున్నట్టే వీళ్ళు కూడా అలాగే చూసుకుంటూ ఉంటారు. దాంతో ఏంటంటే ఇంకా చాలా మొక్కలు పెట్టాలని చాలా ఆశ అండి. మార్నింగ్ లేవడమే మొక్కల దగ్గరకు వస్తాను, వాటిని అన్నిటిని చూసుకోవడం, వాటికి ఏంటంటే వర్మ అవన్నీ వేస్తూ, ఇంకా కూడా మీరు కూడా పెట్టుకోండి అని కూడా మా ఫ్లాట్స్ వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను. అలా మొక్కలంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఈ మావారు కూడా ఎంకరేజ్మెంట్ ఉంది, కూరగాయ మొక్కలు పెట్టు, నీకు ఇంకా ఏదైనా అవకాశం ఉన్నా ఏదైనా చేయాలన్నా నేను చేస్తాను అని చెప్తూ ఉంటారు. నా పిల్లల సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది, ఇంకా అట్లా పెట్టుకుంటూ పోతూ ఉన్నాను. నాది వచ్చేసి ఇది బోన్సాయ్ మొక్క అండి, నాకు చాలా చాలా ఫేవరెట్ అయిన మొక్క. మనకి పువ్వులు మాత్రం ఎప్పుడు పూస్తూనే ఉంటాయి, ఇంకా స్పెషల్లీ మనకి సమ్మర్లో చాలా బాగా పూస్తాయి. వీటికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, చాలా తక్కువ వాటర్తో అవి చాలా బాగా పూస్తాయి పువ్వులు. ఇంకా వచ్చేసి నేను రెగ్యులర్గా వంటలో పోపు దినుసుల్లో కరివేపాకు వాడుతూ ఉంటాను. అలాగే బటన్ రోల్స్ అండి, ఇది వచ్చేసి పువ్వులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. దీనికి వచ్చేసి నేను కంపోస్ట్, ఎగ్ ప్లస్ ఆనియన్స్ వేస్తూ ఉంటాను. ఇవి కూడా ఈ మొక్కలు కూడా మనకి గుత్తులు గుత్తులు పువ్వులు పూస్తాయండి. అండ్ ఇంకా పుదీనా వచ్చేసండి, ఎక్కువగా నేను బిర్యానీలో కానీ చికెన్లో కానీ పుదీనా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇది గోరింటాకు మొక్క అండి, ఇది కూడా నా ఫేవరెట్ అండి. కాకపోతే ఏంటంటే అపార్ట్మెంట్లో కొద్ది కొద్దిగా నా ఒక్క చేయకి అయితే మాత్రం మంచిగా యూజ్ అవుతుంది, ఆషాఢం కదా, ఇంకా దీన్ని కోసి పెట్టుకుంటూ ఉంటాను. అలాగే హ్యాంగింగ్, ఇవి కూడా అండి షో ప్లాంట్స్, హ్యాంగింగ్ చాలా చాలా బాగుంటుంది. ఇవి పుదీనా అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు, మీకు తెలుసు కదా మన మటన్లో చికెన్లో బిర్యానీస్లో ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇవి ఒక 3 వరకు నేను పెట్టుకున్నాను. అలాగే మందార పువ్వులు కూడా బాగా పూస్తాయండి నాకు. ఇది వచ్చేసి చామంచి అండి, చామంచి గుత్తులు గుత్తులుగా వస్తుంది కదా ఆ చామంచి. అలాగే ఇంకొక స్పెషల్లీ మొక్క చూడండి, ఇది బ్రహ్మకమలం అండి. నేను ఒక చిన్న లీఫ్ పెట్టాను, ఆ లీఫ్ నుంచి ఇంకా లీవ్స్ ఒక 6-7 లీవ్స్ వచ్చేసాయి. ఇది మనకి త్వరలో పువ్వు కూడా వస్తుంది అని అనుకుంటున్నాను నేను, వెయిటింగ్ దానికోసం. అలాగే వచ్చేసి ఇది మనీ ప్లాంట్ అండి, నేను డోర్ నుంచి కూడా డెకరేట్ చేయడం నాకు చాలా చాలా ఇష్టమైనది. ఎక్కువ శాతం మీకు మనీ ప్లాంట్ కనిపిస్తాయి నా బాల్కనీలో. అలాగే తమలపాకు అండి, చూసారా ఇలా మొత్తం నేను గార్డెనింగ్ చేసుకుంటూ కూడా మ్యాంగో ట్రీ అండ్ తమలపాకు ఈ డెకరేషన్స్ అన్నీ కూడా నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకొక స్పెషల్లీ మొక్క మీకు చెప్పాలి, అదేంటి అంటే నేను ఈ చిన్న ఆక్సిజన్ మొక్క అండి. ఇది ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్కటి పెట్టుకుంటే మనకి ఆక్సిజన్ అందజేస్తుంది. ఇది చూసారా ఎంత క్యూట్ ఉంటుంది. అలాగే మా ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా ఒకటి కొమ్మ అయ్యవ కొమ్మలే బతుకుతాయండి,
కొమ్మియ్యవా అనేసి అలా చాలా తీసుకెళ్ళిపోయారు. అందువల్ల ఏంటంటే ఇది కొద్దిగా ఉంది. అలాగే చిన్న చిన్న ట్రేస్, వీటిలో వచ్చేసి పాలకూర, కొత్తిమీర వేస్తూ ఉంటాను. ఇది మెంతం కూర అండి. ఇది ఎక్కువ శాతం మొత్తం అన్నీ కూడా పిచ్చుకలు తింటుంది అండి. పిచ్చుకల కోసమే నేను వేశాను. అవి పిచ్చుకలు ఫుడ్గా ఎక్కువ ఇది చేస్తున్నాయి. అలాగే ఇది షో ప్లాంట్ చూసారా, చాలా పువ్వులు పోస్తుందండి. ఈవినింగ్ టైం కదా, పువ్వులన్నీ వాడిపోయినాయి. అలాగే వైట్ రోజెస్, వైట్ రోజెస్ ఇక్కడ ఉందండి. వైట్ రోజెస్ కూడా బాగా పూస్తాయి, గుత్తులు గుత్తులు పూస్తూ ఉంటాయి. మా ఇంటి విలవేల్పు తులసమ్మ, తులసమ్మ ప్లాంట్ అండి ఇది. మనకి నెక్స్ట్ శ్రావణ మాసంలో చాలా చాలా పూజలు చేస్తూ ఉంటాం కదా. ఇది నాకు ఫేవరెట్ అయిన చాలా మొక్క అండి, జామ మొక్క. ఇది మీరు చూసారా, నేను కుండీలోనే దీనికి మన ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ వేస్తాను. అలాగే జామకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, మీకు అనిపిస్తుందా? ఇదిగోండి జామకాయలు. ఇంకోటి ఏంటంటే మొన్నటిదాకా దానిమ్మలు కూడా వచ్చాయి, మా హస్బెండ్ తెంపారు, చాలా స్వీట్ ఉందండి. ఇంకొకటి సో బటన్ రోజ్ అండి, ఇవి వచ్చేసి బటన్ ఫ్లేవర్స్ చూస్తారా, ఇవి చాలా పూస్తూ ఉంటాయండి. చాలా రోజుల నుంచి ఉంది నా దగ్గర, 3 ఇయర్స్ నుంచి ఉంది. అలాగే టమాటోస్, మన ఇంట్లో వేస్టేజ్ దీనిలో వేయడం వల్ల అవి మొక్కలు వచ్చేసి టమాటోస్ కాస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంకా ఇది షో ప్లాంట్ అండి. అలాగే వచ్చేసి ఇది మీకు తెలిసే ఉంటుంది కదా, స్పెషల్లీ ఏం మొక్క అంటారంటే మనకి ఇది క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా, క్యాలీఫ్లవర్ ట్రీ అండి. అలాగే నీము అండ్ మ్యాంగో, ఇవేనండి నా మొక్కలు. ఇది మరబొమ్మ అండి, ఇప్పుడిప్పుడే కొంచెం ఎండినట్టు అయింది కానీ ఇంతకుముందు చాలా బాగుండే. ఇది స్పెషల్లీ మొక్క అండి, ఇది మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ ఆకుతో వచ్చేసి వామ్ బజ్జీలు వేసుకుంటూ ఉంటాం కదా, చాలా టేస్టీ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది కూడా. అలాగే ఇది ఒక షో ప్లాంట్ అండి, ఇది మనం ఇంట్లో అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాము, చాలా బాగుంటుంది. సో ఇదండి నా ట్రీస్ అండ్ బాల్కనీ, నా మొక్కల ప్రపంచం. ఈ మొక్కలన్నీ నేను ఆర్గానిక్ పద్ధతిలోనే పెంచుతున్నానండి. అంటే మస్కిటోస్ ఏమీ రాకుండా కూడా నేను పసుపు వాటర్ చల్లడం, ఆ ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకుంటాను. ఆనియన్స్, ఎగ్ అండ్ పాడైనవి ఏమైనా ఉన్నా కూడా వాటిని అన్నిటినీ ఒక ట్రేలో వేసి వాటిని కుళ్ళబెట్టేసి కొన్ని రోజులు ఉన్నాక వాటి వాటర్ వడగొట్టేసి మొత్తం అన్నిటికీ వేస్తానండి. ఇంకొకటి ఏంటంటే మనకి తమలపాకు మొక్కలు కూడా బాగా ఎదగాలి అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమలపాకు మొక్క అంటే చాలా ఇష్టం. అది ఎట్లా ఎదగాలి ఏంటి అని అంటే, నేను దానికి వచ్చేసి కొంచెం మనకి పాడైన పెరుగు ఉంటుందండి, ఆ పెరుగులో వాటర్ కలిపేసి మనం తమలపాకు మొక్కలకి వేస్తే అవి కళకళలాడుతూ కూడా చాలా మంచి తొందరగా గ్రోత్ వస్తుంది, మంచిగా పెరుగుతుంది. అదేనండి. ఇంకేంటంటే మొక్కలకి కూడా మనం పందిరేసుకొని ఆ తమలపాకుల్ని అలా పాకించడం, ఈ ఫ్రెండ్స్తో సరదాగా కాసేపు బాల్కనీలో తిరగడం, మాట్లాడుకోవడం, వీళ్ళ సజెషన్స్ కూడా నాకు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది మంచిగా అనిపిస్తుందండి. నేను నా ఫ్రెండ్ అండి వనజ, ఈమె మొక్కలన్నీ చాలా బాగా ఎంత కేరింగ్గా పెంచుతుందంటే నాకు కూడా ఇవి చూడగానే ఇంత రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీనరీ కనబడుతుంది. అదైతే చాలా రిలేటివ్స్కైనా ఎవరికైనా ఫస్ట్ రాగానే ఇంప్రెషన్గా ఉంటుంది. ఆ మొక్కల్ని చూస్తే నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా ఎలా పెంచుకుంటే బాగుంటుంది అనేసి. సరదాగా ఇద్దరం వెళ్ళి అప్పుడప్పుడు మొక్కలన్నీ కొనుక్కొచ్చుకుంటాము. కానీ చాలా కేరింగ్గా పెంచుతుంది, దగ్గరుండి పిల్లల్ని ఎలా పెంచుతారో దాన్ని కూడా అంతే కేరింగ్గా పెంచుతుంది. మార్నింగ్ లేవగానే ఆమె అనే అక్కడే టీ తాగుతూ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. నాకే అనిపిస్తుంది ఇలా మొక్కలు ఇంత కేరింగ్గా పెంచుతారా, పెంచడము ఒక మొక్కలు పెంచడమే కాదు దాన్ని ఎంత కేరింగ్గా చూడడం అనేది కూడా ఇంపార్టెంట్. ఈ అపార్ట్మెంట్లో మొక్కలు పెంచుకోవడం అనేది సాధ్యం కాదు, ఉన్న ప్లేస్లో ఎంతవరకు మొక్కలు పెంచుకుంటామో అంత సరదాగా ఉంటుంది. కానీ బయట విలేజెస్లో మొక్కలు పెంచుకోవడం వల్ల చల్లటి గాలి, ఆక్సిజన్ అందుతుందని మన అభిప్రాయం. కానీ ఈ ఉన్న చెట్ల వల్ల ఇంతవరకే మన అపార్ట్మెంట్ ఎంతవరకు ఉందో ఆ సరౌండింగ్ వరకు వచ్చింది. కింద కూడా ఉంటారు కదా, మామూలుగా అపార్ట్మెంట్స్ అంటే ఒకటే హౌస్ కాకుండా కింద అంతా ఉంటారు, కింద వాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగా ఆక్సిజన్ అందుతుందని నా అభిప్రాయము. ఎందుకంటే ఓపెన్ స్పేస్లో మనకి ఇప్పుడు ఈ హైదరాబాద్ దాంట్లో చేసుకోవడం అనేది సాధ్యమవుతలేదు. కొంతమంది అయితే ఇక మిద్దె తోటలు అనేసి ఇండివిజువల్ పర్పస్ని ఉన్న వాళ్ళకి అది సాధ్యపడుతుంది. అపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అది చూసి ఇప్పుడు లాక్డౌన్ టైంలో అందరూ ఆల్రెడీ మిద్దె తోట స్టార్ట్ చేశారు. ఇంక ఇప్పుడు అపార్ట్మెంట్లో కుదరదు కాబట్టి ఉన్న ప్లేస్లో ఎంత ఎంత స్పేస్ ఉంటే అంతవరకు పెంచుకుంటున్నాము. దీనివల్ల ఇంత
ఉపయోగం ఉందని నాకు చాలా బాగా అనిపించిందండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వనజ గారు తనకున్న తక్కువ స్పేస్లో, ఈవెన్ అపార్ట్మెంట్ అంటే కంజెస్టెడ్ ఉంటుంది, సఫకేషన్ ఉంటుంది అన్నట్టు కాకుండా ఎక్కువ మొక్కలు పెంచుకుని ఆక్సిజన్ అనేది జనరేట్ చేస్తూ తన ఫ్యామిలీ వాళ్ళు ఆ ఆక్సిజన్ తీసుకోవడం అలాగే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఎంతో ఆహ్లాదంగా ఉండేటట్టు వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది చాలా బాగుంది కదా. సో ఇంకా ఎవరైనా కూడా మీలో ఇలా అపార్ట్మెంట్లో మొక్కలు అనేవి ఎక్కువ పెంచుకుంటూ చాలామందికి ఇన్స్పిరేషన్ కలిగిస్తూ ఉన్నట్లయితే మీ అనుభవాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.